పవన్ కు పగ్గం, చంద్రబాబుకు చెక్. జగన్ రాజకీయం రాటుదేలుతోంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేడెక్కుతున్న దశలో తాను వెనకబడకుండా ఎత్తుకు పై ఎత్తుల వ్యూహంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు అవిశ్వాసం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. తెలుగుదేశం దీనిపై తర్జన భర్జనలు పడుతుండగాని జగన్ అందిపుచ్చుకున్నారు. అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమని ప్రకటించారు. తెలుగుదేశాన్ని కూడా అందుకు ఒప్పించాలని పవన్ కే సలహా ఇచ్చారు. అవిశ్వాసం విషయంలో మీరు మాకు మద్దతిస్తారా లేక మమ్మల్నే మీకు మద్దతు ఇవ్వమంటారా అని నేరుగానే ప్రశ్నించారు. సూటిగా ధాటిగా సంధించిన ఈ సవాల్ను టీడీపీ స్వీకరిస్తుందా, జనసేనాని జయహో అంటారా? ఏది ఏమైనప్పటికీ జగన్ పక్కా పొలిటికల్ మూవ్ తీసుకున్నారు. కొత్త రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేయాలని తప్పించిపోతున్న పవన్ స్పీడ్కు పగ్గాలు వేయడంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టే వ్యూహం ఇందులో దాగి ఉంది. తమ ఎంపీలు 6 April రాజీనామా చేస్తారంటూ జగన్ చేసిన ప్రకటన పెద్దగా ప్రజా మద్దతును కూడగట్టుకోలేకపోయింది. గతంలో కూడా ఈ రకమైన ప్రకటన చేసి ఆచరణలో పెట్టకపోవడంతో రాజీనామాలపై సీరియస్నెస్ లోపించింది. పైపెచ్చు 6 April రాజీనామా చేస్తే కనీసం వాటిని పరిశీలించే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. ఉప ఎన్నికల అనేవి వచ్చే ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు వైసీపీ పైన తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. తమ కేంద్ర మంత్రుల చేత 5 March సభలోనే రాజీనామా ప్రకటన చేయించి పొలిటికల్ మైలేజీ పొందే విధంగా తెలుగుదేశం వ్యూహరచన చేసింది. అదే జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పైచేయి సాధిస్తుంది. వైసీపీ ఎంపీల రాజీనామా కంటే ఇదే పెద్ద ఎత్తుగడగా నిలుస్తుంది. మిత్రపక్షం బీజేపీతో పొత్తు తెంచేసుకుని మంత్రులు బయటకు రావడం అంటే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వైసీపీ ఎంత యాగి చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన అవిశ్వాసం డిమాండ్ వారికి మంచి రాజకీయ ఆయుధంగా కనిపించడంతో తాము దానికి సిద్ధమంటూ ప్రకటించి టీడీపీ జనసేనలకు కౌంటర్ ఎత్తివేసింది. రాజకీయంగా సమయోచితంగా తీసుకున్న నిర్ణయంగా సీనియర్ పొలిటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఒంటరి పోరాటం చేస్తున్నారు. గతంలో వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ జగన్ విషయంలో మాత్రం కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. విపరీతమైన దూకుడు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ కలుపుకుపోయే తత్వం లేకపోవడంతో జగన్ రాజకీయాలంటే ఆయనకు పెద్దగా గిట్టదు. అలాగని అభిమానం లేకపోలేదు. తన తండ్రి వైఎస్ సైతం కేవీపీ సలహాను తూచా తప్పకుండా పాటించేవారు. తాను కూడా ఆయన మాట వినాల్సి వస్తుందేమోననే సందేహం కూడా జగన్లో ఉంది. దీంతో ఆయనను దూరంగానే పెట్టారు. అయితే రాజకీయ చాణక్యునిగా పేరున్న కేవీపీని అవిశ్వాస తీర్మానం విషయంలో సంప్రదించినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. జగన్ శ్రేయోభిలాషగా ఇది సరైన సమయంలో సరైన నిర్ణయమే అన్నట్లుగా ఆయన అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను పునరుజ్జీవం అన్నది ముగిసిన చరిత్రగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగని జీవితం మొత్తం పార్టీకి అంకితం చేసిన కేవీపీ వంటి వారు చరమాంకంలో పార్టీ మారే అవకాశాలు అంతంత మాత్రమే. అయినప్పటికీ జగన్ వంటి వారికి అవసరమైతే వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తాజా ఉదంతం వెల్లడిస్తోంది. ప్రత్యేక హోదా పోరాటానికి అవసరమైన నైతిక మద్దతు కూడగట్టుకునే క్రమంలో భాగంగా కేవీపీతో పొలిటికల్ రాపోకు జగన్కు మంచి మార్గం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విభేదించిన ఉండవల్లి అరుణ్ కుమార్ 2014 సొంత పార్టీ ప్రభుత్వంపైనే లోక్సభలో అవిశ్వాసం ప్రతిపాదించారు. అయితే సమయం తక్కువగా ఉండడంతో స్పీకర్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తెలివిగా దానిని దాటవేయగలిగింది. ఇప్పుడు బీజేపీ పైన కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలని ఆయన గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ వాదనను వినిపించే వారే కరువు అవుతారు. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. తలపోటు తగ్గిందని సాఫీగా బడ్జెట్ సమావేశాలను ముగించేసుకుంటారు. దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. దేశ రాజకీయాలపై ఎటువంటి ఎఫెక్టు పడదు. దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసే విధంగా అవిశ్వాసం పెట్టాలని ఉండవల్లి కోరుతున్నారు. అవిశ్వాసం చర్చకు వస్తే కేంద్రాన్ని బీజేపీని దోషులుగా నిలబెట్టే అవకాశం వస్తుంది. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని బీజేపీని దుయ్యబడతాయి. ఏపీని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర విశ్వాసరాహిత్యం కూడా చర్చనీయమవుతుంది. బీజేపీ పరువు ప్రజాక్షేత్రంలో బజార్న పడుతుంది. సర్కారు కుప్పకూలిపోయే ప్రమాదమేమీ లేదు. విపక్షాలకు తగినంత బలం లేదు. ప్రభుత్వ మెజారిటీకి వచ్చిన ఢోకా లేదు. అయినా విపక్షాల ఐక్యతకు, ఐక్యగడానికి లోక్సభ వేదికగా నిలుస్తుంది. ఇది 2019 ఎన్నికల దిశను మారుస్తుంది. ఇదే వ్యూహంతో ఉండవల్లి తన మాటను ఎవరో పట్టించుకోరనే ఉద్దేశంతో జనసేనను ఆసరాగా చేసుకుని డిమాండ్ను పైకి తెచ్చారు. వైసీపీ ప్రతిస్పందించింది.
ఇప్పుడు టీడీపీదే బాధ్యత. నిర్లక్ష్యం వహిస్తే బీజేపీతో కుమ్మక్కైందనే అపవాదు పడుతుంది. మీరు అవిశ్వాసం పెట్టినా మేము మద్దతు ఇస్తామంటూ జగన్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ టీడీపీని ఇరకాటంలోకి నెట్టేసేది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎటువంటి ప్రతి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం.